రాజకోట రహస్యం ఇదేనా? ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో విజయనగరం జిల్లా ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇక్కడ హేమహేమలు తలపడుతుండటంతో గెలుపు ఎవరిదన్న లెక్కలో ఎవరికి వారే మునిగిపోయి ఉన్నారు. ముఖ్యంగా ఈ జిల్లాలో విజయనగరం అసెంబ్లీ, విజయనగరం పార్లమెంటు స్థానాలపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వారసురాలికి పట్టం కడతారా లేదా అన్నది సందేహంగా మారింది. రాజుల కోటలో కొంత టెన్షన్ కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీగా తాను, ఎమ్మెల్యేగా తన కుమార్తె గెలుపు కష్టమేనన్నది అశోక్ గజపతిరాజు సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. తమకు ప్రజలు అండగా ఉన్నప్పటికీ సొంత పార్టీ నేతలే మోసం చేశారన్న భావనలో అశోక్ గజపతిరాజు కుటుంబం ఉన్నట్లు తెలుస్తోంది. తన కుమార్తెను తనను గెలవనివ్వకూడదన్న ఏకైక లక్ష్యంతో కొందరు పార్టీ నేతలు పనిచేశారన్నది అశోక్ గజపతిరాజు అనుమానం. విషయానికి వెళితే విజయనగరం పార్లమెంటు స్థానానికి అశోక్ గజపతిరాజు పోటీ చేశారు. ఆయన టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బెల్లాన చంద్రశేఖర్ బరిలో ఉన్నారు. విజయనగరం జిల్లా ఎమ్మెల్యే స్థానానికి టీడీపీ నుంచి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు, వైసీపీ అభ్యర్థిగా సీనియర్ నేత కోలగట్ల వీరభద్రస్వామి పోటీ చేశారు. అశోక్ తొలి నుంచి అనుమానిస్తున్నట్లే జరిగిందన్నది టాక్. గత ఎన్నికల్లో ఇక్కడ మేసాల గీత టీడీపీ తరఫున పోటీ చేసి వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామిని 15,000 ఓట్ల తేడాతో ఓడించారు. అయితే ఈసారి మేసాల గీతకు టికెట్ ఇవ్వలేదు. మేసాల గీత తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ఆమెకు టికెట్ దక్కకుండా అశోక్ గజపతిరాజు వెనకుండి ప్రయత్నాలు చేశారంటారు. అందుకే మేసాల గీతకు టికెట్ ఇవ్వవద్దంటూ పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు అధిష్టానానికి నివేదించాయి. దీంతో మేసాల గీతకు టికెట్ ఇవ్వకుండా అదితి గజపతిరాజుకు టికెట్ ఇచ్చారు. అయితే అదితి ఒక్కసారి గెలిస్తే ఇక విజయనగరంలో పాతుకుపోతుందని, వారి కుటుంబానికే మరికొన్ని దశాబ్దాల పాటు ఊడిగం చేయాల్సి వస్తుందని టీడీపీ నేతలు భావించారట. ఇక రాజకీయంగా తాము ఎదగలేమని వారు డిసైడ్ అయిపోయి క్రాస్ ఓటింగ్కు పాల్పడినట్లు చెబుతున్నారు. వైసీపీలో కొత్త వారికి అవకాశం వస్తున్నా తాము రాజుగారి కుటుంబానికి ఎన్నేళ్లు సేవ చేయాలన్న ప్రశ్నే వారిని క్రాస్ ఓటింగ్కు పాల్పడేలా చేసిందని అంటున్నారు. అదితికి ఓటు వేయకుండా కోలగట్ల వీరభద్రస్వామికి లోపాయికారిగా కొందరు టీడీపీ నేతలు పనిచేసినట్లు అశోక్ గజపతిరాజు గుర్తించారు. అలాగే టికెట్ రాని మేసాల గీత వర్గమైన తూర్పు కాపు సామాజిక వర్గం కూడా రాజుగారి కుటుంబానికి దూరమైందని చెబుతున్నారు. ఇలా మొత్తం మీద సొంత పార్టీ నేతలే తమను ఓడించడానికి ప్రయత్నించారన్నది అశోక్ గజపతిరాజు అనుమానం. రాజుగారి కోటలో ఇదే చర్చ గత 4-5 రోజులుగా జరుగుతోందట.